రాజమండ్రిలో ఎండలు మండుతున్నాయి. వేసవి తాపం నుంచి ప్రజల ఉపశమనానికి మున్సిపల్ కార్పొరేషన్ ఓఎన్జీసీ ప్రత్యేక చర్యలు చేపట్టాయి. రాజమండ్రిలోని అన్ని జంక్షన్లను ట్యాంకర్ల ద్వారా నీటితో తడుపుతున్నారు. మున్సిపల్ సిబ్బంది అలాగే ఓఎన్జీసీ ఆర్థిక సహాయంతో అన్ని జంక్షన్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రచండ భానుడి ప్రతాపానికి అల్లాడుతున్న ప్రజలు కాస్త ఉపశమనాన్ని పొందుతున్నారు. ఎండల తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. गत कोई रोजल का रिकार्ड स्थाई में उष्णग्रता नमो कावड़ों राजमंड्री मुनपल कार्यक्रम कॉर्पोरेशन प्रत्येक चर्यटे प्रजक उपशमन कल विधा चर्ये अच्छे इक चूस मुनपल टैंकर् अन्नी प्रधान सेंटर उ रोडलिटी तड़पी उष्णग्रता तग्गे विधा उम्मीदों जरूरत उदय नीचे चूस चाला వేసవి తీవ్రతతో పాటు వడగాల్పులు కూడా అత్యధికంగా ఉన్నాయి. దీంతోటి ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితులు, ఇంకా ప్రధానంగా చూసినట్లయితే వృద్ధులు చిన్నారులు అయితే అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అంటే రికార్డు స్థాయిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదు కావడమే దీనికి కారణంగా భావించి మున్సిపల్ శాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టి అన్ని రాజమండ్రిలోని అన్ని ప్రధాన ప్రదేశాల్లో కూడా ఇక్కడ వాటర్ ట్యాంకుల ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మంచినీటి ట్యాంకుల ద్వారా ఈ ట్యాంకర్ నుంచి వాటర్ తీసుకొని వచ్చి రోడ్లన్నిటిని కూడా తడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోటి కాస్త ఒక పక్కన వ్యాపారులకు కానీ ఇక్కడ ప్రధాన కొడల్లో ప్రయాణించే ప్రజలకు కానీ కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కొద్ది చల్లదనం కలిగినట్టయితే వడదెబ్బ కాకుండా ఉంటారని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మరో పక్కన చూసినట్లయితే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓఎన్జీసీ సహకారంతో 10 లక్షల రూపాయల సహకారంతో అన్ని ప్రధాన సెంటర్లలో కూడా ఈ ఇక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఈ చలివేంద్రాల ద్వారా అందరికీ మజ్జిగలు పంపిణీ చేయడం జరుగుతున్నది. అలాగే ఉదయం నుంచి కూడా చూసినట్లయితే ఉదయం 7 గంటల నుంచే కూడా వేసవి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు కూడా ఎవరు కూడా బయట రాలేని పరిస్థితి ఉన్న తరుణంలోనే ఇటువంటి చర్యలు చేపట్టడం జరుగుతున్నది. మున్సిపల్ కార్పొరేషను అలాగే ఓఎన్జీసీ సహకారంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మజ్జిగ పంపిణీ చేయడం, అలాగే ఓ పక్కన రోడ్లన్నీ కూడా తడపడం అనేది ఈ చర్యలన్నీ కూడా చేపడుతున్నారు. దీంతో కాస్త చల్లదనం వస్తుందని చెప్పి ఉద్దేశంతో దీంతో ఉన్నారు. అయితే ఎండ తీవ్రత అత్యధికంగా ఉండడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచే కూడా ఇక్కడ దుకాణాలన్నీ కూడా మూసివేసి మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు కూడా తెలిసే పరిస్థితి ఉండట్లేదు. ఎవరు కూడా కొనుగోలుదారులు కూడా రాని పరిస్థితులు నెలకొనడంతో దీంతో ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే వీటికి ప్రజలకి ఉపశమనం కలగాలనే ఉద్దేశంతో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఇక్కడ ఉన్నారు మున్సిపల్ మేడం, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎండలు బాగా ఎక్కువ ఉండడం వల్ల మనం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక 10 పాయింట్స్లో చలివేంద్రాలు ఏర్పాటు చేశామండి. సెంట్రల్ లాలా చెరువు, క్వారీ జంక్షన్, మ్యాంగో మార్కెట్ అలా ఒక 10 జంక్షన్స్లో ఏర్పాటు చేస్తాం. మజ్జిగ కూడా చేస్తున్నాం నిన్నటి నుంచి. ఒక 3 డేస్ నుంచి ఎండ ఎక్కువ ఉండడం వల్ల అన్ని చర్యలు బాగా తీసుకున్నాం. ఇలా రోడ్లు కూడా వాటర్ ద్వారా తడిపించి ఆవిరది వేడిపోవడానికి ట్రై చేస్తున్నాం. ఎండలు ఎక్కువ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈ విధమైన చర్యలు చేపట్టడం జరుగుతున్నది. ఎక్కడైతే రద్దీ ఉంటుందో ప్రదేశాలన్నీ కూడా ఆ రద్దీ ప్రదేశాల్లో ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇవి కొంతవరకు ప్రజలకు ఉపశమనం కలుగుతుందని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతున్నది. గత 4 రోజుల నుంచి విపరీతమైన ఎండలు రాజమండ్రిలో ఎప్పుడూ కనిమేరి ఎరుగనే రీతిలో జనాలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నా ఇలాంటి టైంలో మన ఎంపీ భరత్ గారు, అలాగే ఓఎన్జీసీ మేనేజర్ గారు అమిత్ నారాయణ గారు సౌజన్యంతో ప్రజలందరికీ చల్లని మజ్జిగ ఇచ్చి సాధించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవిచా వర్తక సంఘం. మున్సిపల్ అధికారులు చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.